అనంతలో వరదలు ఆత్రాకూత్రం చేసి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు మిగిల్చాయి. దహన సంస్కారాలు చేసేందుకు మృతదేహాలను మోస్తూ నదిని దాటవలసి రావడంతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వరుసగా వర్షాలు పడడంతో చిత్రావతి నదికి వరద పోటెత్తడంతో నది అవతల ఒడ్డుకు వెళ్లాలంటే తీవ్ర సమస్యగా మారింది. నడుములోతు నీటిలో మృతదేహాలను మోసుకుని శ్మశానానికి తీసుకువెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ సమస్య ఉన్నా ఈసారి వరద నీరు ఎక్కువ కావడంతో తప్పని పరిస్థితిలో సాహసం చేసి మరీ మృతదేహాలను మోసుకుని నదిని దాటుతున్నారు. సాయినగర్ దళిత వాడకు చెందిన వెంకటరాముడు అనే వ్యక్తి బుధవారం మృతి చెందాడు. మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించడానికి చిత్రావతి నది ప్రవహిస్తుండటంతో ఎలాగాని ఒకరోజు ఇంటిలోనే ఉంచారు. చివరికి ఆయన దహన సంస్కారాలు ఎలాగైనా నిర్వహించేందుకు బంధుమిత్రులు అందరూ నదిని దాటి దళిత శ్మశాన వాటికకు వెళ్లేందుకు తాళ్లు కట్టి అందరూ వంతెన ఏర్పడి మృతదేహాన్ని మోస్తారు. Thank you.